బండార్ గారు, ఏంటి ఇప్పుడు ఈ తిరుగుబాటు గొడవ ఏంటి? అసలు తిరుగుబాటు రావాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం ఏర్పడి పట్టుమని 6 నెలలు అవ్వలేదు, లోక్సభ ఎన్నికల్లో కూడా మంచి రిజల్టే వస్తుందనేది ముఖ్యమంత్రి గారి ధీమా. సరే, అది బీజేపీకి పెద్ద నెంబర్ వస్తుందా, కాంగ్రెస్ పెద్ద నెంబర్ వస్తుందా, బీఆర్ఎస్ పెద్ద నెంబర్ వస్తుందా, మనకేం తెలియదు. పోలింగ్ జరిగింది, ఆ వేళ మనం మాట్లాడుకుందాం. కానీ తిరుగుబాటు రావాల్సిన అవసరం ఏంటి? తిరుగుబాటు వచ్చే పరిస్థితులు ఏమున్నాయి రాష్ట్రంలో? ఎన్నికలు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటి 6 నెలలు నడుస్తున్నాయి. అవును, ఈ 6 నెలలుగా మొదలు ఈ మాట అన్నది పల్లా రాజశేఖరరెడ్డి గారు, అట్లాగే మనకు కడియం శ్రీ ప్రభుత్వం పడిపోతే 3-4 నుంచి స్టార్ట్, అందులో ఒక ఆయనకి చేరిపోయాయి. ఈ రెండో ఆయన ఎవరు? మన లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు. ఆనాడు అన్న డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అతి త్వరలో అన్నారు. అతి త్వరలో అంటే ఎన్నికలు లేవు కదా, మనం అందరం అన్నాం. కనుక ఎన్నికలు లేకుండా డబుల్ ఇంజన్ సర్కార్ ఎట్లా వస్తుంది అంటే ఫిరాయింపులు బాగా వస్తుంది కదా. అంటే బీజేపీ పాలసీ మొదటి నుంచి కూడా చాలా రాష్ట్రాలు చూస్తున్నాం కనుక చీల్చడం ద్వారా, లేకుంటే మొత్తం పార్టీని విలీనం చేసుకోవడం ద్వారా. అస్సాంలో జరిగింది అదే కదా, మొత్తం పార్టీని విలీనం చేసుకుని ముఖ్యమంత్రితో సహా. గతంలో మన భజన్లాల్ ఒక ఉదాహరణ, నేను ఒక్కడిని గెలిచినా సరే ప్రధాన ముఖ్యమంత్రి నేనే అన్నాడు హర్యానాలో. వాళ్ళు ఏమైందంటే బీజేపీకి దేశాల్లో అంటే వరుసగా ఈ వివిధ దేశాల్లో ఎన్నికలు జరుగుతున్న కొద్దీ బీజేపీ స్వరం మారుతుంది. ప్రధానమంత్రి ప్రచారం చూడండి, మొత్తం 3వ దశ ఎన్నికల తర్వాత 4వ దశకు, ఇప్పుడు రేపు 5వ దశకు మారుతుందా లేదా చూడండి. అంటే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇండియా కూడా కొంచెం మద్దతు పెరుగుతుంది. ఎప్పుడు నేను అంటున్నాను, శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనమే ఉంటుంది, ఎందుకంటే పక్కన లోయనే ఉంటుంది. ఇవాళ హర్యానా కానీ ఢిల్లీ కానీ రాజస్థాన్ కానీ ఒక 5-6 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఉన్న సీట్లన్నీ గెలిచిన సందర్భం చూసుకుంటే కర్ణాటకలో 28లో 25 గెలిచారు. కనుక ఇక్కడ పోయేది ఉంటుంది కనుక కొత్తగా వచ్చే సీట్లు పెరగవు కదా అనే దిశలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలబడే క్రమంలో బీఆర్ఎస్, మన బీజేపీ కొంత వీక్ అయిందని అర్థం వచ్చింది మనకు. అందుకని వారి ప్రచార సరళిలో మార్పు వస్తుంది. ఇక రెండోది ఏమైందంటే తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు సంగమంలో ఒక గంగా యమున సరస్వతిలో సరస్వతి నది లేదు మనకు. అట్లాగే ముగ్గురు మధ్య పోటీ ఉంటే నాది 49 ఏళ్ల జర్నలిజం, ఇంకొక సంవత్సరం 50 ఏళ్ళు అవుతుంది. నేను 17 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వ్యతిరేకంగా మొట్టమొదటి వ్యాసం రాశాను నేను, ఇందిరా ఇండియా, ఇండియా ఇందిరా అంటే. నేనేమంటున్నానంటే ఇవాళ 3 పార్టీలు ఉన్నప్పుడు ప్రజలు ఏం చూస్తారంటే ఎవరికి మద్దతు ఇస్తే ఎవరు ప్రతిపక్షంగా గట్టిగా నిలబడతారని. మొన్న 3 పార్టీల కూటమిలో ఏమనుకున్నారు, కాంగ్రెస్ కి ఇస్తే నిలబడితే ప్రభుత్వం కాంగ్రెస్ కి ఇచ్చారు. ఇవాళ అద్దంకి దయాకర్ గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాడు. ఎందుకంటే మొన్నటి ఓటు షిఫ్ట్ ఎక్కడైందో ఖచ్చితంగా అందరికీ తెలుసు, బీజేపీకి అయింది. అంటే బీఆర్ఎస్ ఓట్లు కోల్పోయింది బీజేపీకి అయింది. అంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా వేద్దాం అనుకున్న వాళ్ళు కానీ బీఆర్ఎస్ లో చాలా మంది కరడు కట్టిన, ఇప్పుడు దేవిప్రసాద్ గారు వేస్తారంటే నమ్మం ఎవరు కూడా, కానీ చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కేస్తే లాభం లేదు, ఓడిపోయే పార్టీ కదా. ప్రజల మూడు ఎట్లుంటది ఋషి గారు, నేను చూస్తుంటే మీరు ఓడిపోయే పార్టీకి వేసింది అనుకంటే మన ఓటు వేస్ట్ పోవద్దు అనుకుంటారు. ఏం చేయాలి, ఆటోమేటిక్ గా బీజేపీకి వేసింది అంటే. అందుకని ఇప్పుడు ఇవాళ బీజేపీ బీఆర్ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరుగుతుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, ఇవాళ రేపు పార్టీ ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైనా జరగవచ్చు అంటున్నా, కానీ అంతర్గత కలహాలతో కూలగొట్టుకునే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి గారు అయితే ఊరుకోరు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఇంట గెలిచిండు, బయట కూడా గెలుస్తున్నాడు. ఇవాళ గతంలో సీనియర్లతో కొట్లాడు, ఇంత గెలిచాడు, ఇవాళ బయట కూడా గెలుస్తున్నాడు. రేపు పొద్దున తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అటు కేసీఆర్ని పిలుద్దామనుకోవడం, ఇటు సోనియా గాంధీ పిలుద్దాం అనుకోవడం జరుగుతుంది. కనుక నేను ఇంకో సలహా ఇస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, మోడీ గారిని కూడా పూర్తి అయిపోద్ది కదా, ప్రధానమంత్రి ఆయన ఉన్నారు, ఎట్లాగో 4వ తారీఖు దాకా అయితే ఉంటాడు కదా. ఆల్రెడీ పెద్ద అన్నాను కూడా అలాగే అన్నారు కాబట్టి పిలిచేస్తే. దాంతో పాటు నేనేమంటున్నా అంటే 36 పార్టీలు కేసీఆర్ గారు ఏకం చేసి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించింది కదా. తీర్మానం చేయించిన 36 పార్టీ దేవగౌడ బతికే ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళని పిలవడం ఒకటి. నా సలహా ఏంటంటే ఈ దేశాబ్ది ఉత్సవాలు దగ్గరనే ఉన్నాయి కనుక అఖిల పక్షం వేసి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి నిజంగా అందరి మనలతో చేస్తే అద్భుతంగా ఉంటది. రేవంత్ రెడ్డికి మరింత పేరు వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఆయన పేరు జ్ఞాపకం చేస్తున్నాను కనుక మరింత పేరు వస్తుంది నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే రేపటి ఎన్నికల్లో 3వ పార్టీగా ఏం మిగిలిపోతే అది కొత్త చచ్చిపోదు, కానీ ఒక 4-5 ఏళ్ళు ఆగాల్సి ఉంటుంది. దేవిప్రసాద్ గారు అన్నట్టు నిత్యం ప్రజల్లో ఉంటే మళ్ళీ రాజకీయాలు రావచ్చు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందని మునిగిపోయిందా, తెలంగాణ బీజేపీ మునిగిపోతే బీజేపీ మునిగిపోతుందా. కానీ బీజేపీ ఆలోచన ఏంటంటే రేపు పొద్దున కేసీఆర్ గారు ఆలోచన మొన్ననే బయటపెట్టారు. ఏమని, ఎప్పుడు కూడా కేంద్రంలో బీజేపీకి కష్టం వస్తే మనం ఉంటామని అంటున్నారు. బీజేపీ ఏ పార్టీ అయినా అంటున్నారు, ఏ పార్టీ అంటే ఇండియా కూటమికి అవకాశం లేదు కదా. ఇద్దరు మిత్రుడు ఉన్నారు బీజేపీ రాజకీయ వ్యూహంలో, ప్రాంతీయ పార్టీ ఉన్న చోట బీజేపీ గెలవడం అనేది కొంత కష్టం, అదే కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ గేమ్ ఈజీ. ఇప్పుడు అదే కదా, అందుకే కదా బీఆర్ఎస్ ని రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లో కూడా అటువంటి పరిస్థితి రావచ్చు, వాళ్ళకి ఒక పార్టీ మిగిలిన. మంచి ఉదాహరణ ఏంటంటే ఒరిస్సా అని మంచి ఉదాహరణ కదా. 21 సీట్లలో 12 సీట్లు బీజేపీకి ఇస్తే 8 సీట్లు గెలుచుకున్న వాళ్ళు వీళ్ళ నవీన్ పట్నాయక్ మొత్తం వ్యక్తి పాలన చేశారు కదా.
అందుకని నేను మంచి అవకాశాలు ఉన్న చోట పోడగొట్టుకొని, అంటే ప్రాంతీయ పార్టీలు ఉంటే కాంగ్రెస్ ఉంటే గెలవచ్చు. ఎక్కడైతే గుజరాత్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎక్కడ వీక్ అయిందో బీజేపీ అక్కడ గెలిచింది. కానీ ప్రాంతీయ పార్టీలు ఉన్న 9 రాష్ట్రాల్లో బీజేపీ ముందుకు పోలేకపోతుంది, ఇంక్లూడింగ్ పశ్చిమ బెంగాల్ కూడా. తృణమూల కాంగ్రెస్ ధీటుగా నిలబడవచ్చు, కమ్యూనిస్టులను కాంగ్రెస్ వీక్ కావచ్చు. కనుక ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలను హననం చేయకుండా, ప్రాంతీయ పార్టీలను చంపకుండా మేము ఎదగమని బీజేపీకి అర్థమైంది. అందులో భాగంగానే రేపు తెలంగాణలో కూడా ఆ పరిణామాలు జరగబోయే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే, తక్కువ మెజార్టీతో ఏదో ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ దిక్కు అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు కేసీఆర్ గారు కానీ పోతారని నేను అనుకుంటున్నాను. దయాకర్ గారు, నేను ఎన్నికలకు ముందు సరిగ్గా వారం రోజుల ముందు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అప్పటికే ఆయన అందరూ చెప్తున్నప్పుడు నేను ఇంటర్వ్యూలో ఒక మాట అన్నా, 1 వారియర్ 2 వార్స్. కాంగ్రెస్ పార్టీలోనే ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే పక్క నుంచి కత్తులు పెట్టి పొడి చేస్తూ ఉంటారు, ఎవరు పొడుస్తున్నారో చూసుకోవాలి, నేరుగా యుద్ధం చేసే ప్రత్యర్థితోటి తలపడాలి. ఆయన నవ్వాడు కూడా ఆ ప్రశ్నకి. సో ఇవాళ చాలా బలపడినట్టుగా కనిపిస్తున్న రేవంత్ రెడ్డి, అంటే బద్ధ శత్రువులుగా వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈయన 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉంటాడు మా నాయకుడు అని చెప్తున్న వాళ్ళతోటి అంత నమ్ముతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేనేం అనుకోవట్లా. 15-16 ఏళ్ళుగా ఆయన నేను చూస్తున్నా. కానీ ఎందుకో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొరకరాని కొయ్యగా రాజకీయాల్లో ఎన్నాళ్ళు నిలబడిపోయిన కేసీఆర్ విషయంలో ఆయన తక్కువ అంచనా వేస్తాడని నేనేం అనుకోవట్లా. సో ఆయన మైండ్లో ఏదో గేమ్ ప్లాన్ నడుస్తూ ఉంటుంది, అక్కడ మోడీ గారి మైండ్లో ఏదో గేమ్ ప్లాన్ నడుస్తూ ఉంటుంది. సో ఏంటి, ఏమన్నా చెప్తారా, లేదా ప్రశాంతంగా 5 ఏళ్ళు పాలన చేసుకునే అవకాశం ఉంటుందా, ఏ తిరుగుబాటు ఉండదని నమ్ముతున్నారా? తిరుగుబాటు అనేది హాస్యాస్పదమైన పదము, కాకపోతే పొలిటికల్ ఎథిక్స్ డబ్బులు కాదు. మీ నాయకులు 100 కోట్లు బట్టికెళ్ళి ఢిల్లీకి ఇస్తున్నారు కదా, బీజేపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చిరా 1000 కోట్లు ఇచ్చిండ్రా అనేది సెకండరీ. రాజకీయాల్లో డబ్బుల గురించి మాట్లాడితే మనం ముద్దాయిలమవుతాం ఫస్ట్. కానీ అంటే డబ్బులు లేకుండా రాజకీయాలు నడుస్తాయని నేను అనుకోను. బట్ నేనేమంటున్నానంటే పొలిటికల్ ఎథిక్స్ కొరకు ఆగుతున్నాం. కానీ ఇక మీరు అన్నట్టు గతంలో కూడా అన్నారు కదా, ఇక మళ్ళీ మమ్మల్ని గదే అంటారు, చూసిండ్ర వాళ్ళకి పవర్ వచ్చేవారు కేసీఆర్ మాదిరిగానే అయ్యిండ్రని. మాకేం డోకా ఉండదు, అది ఏ కేంద్రంలో మేము వచ్చినా బీజేపీ వచ్చినా ఎవరు వచ్చినా. అంటే మీ నెంబర్ గురించి కదా టెన్షన్, బొటాబొటీగా ఉంది ఆ 4-5 బొటాబొటీగా ఉంది. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్, నర్మగర్భంగా చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఓకే, నెంబర్స్ పెంచాలంటే తగ్గింత ఇప్పుడు అర్థమైంది. ఇట్స్ ఆన్ మై హ్యాండ్ ఓన్లీ, దట్స్ ఇట్. బట్ దానికి ఎవరో దాన్ని డిక్టేట్ చేస్తారు అంటే దానికి లేదు. టెక్నికల్ గా చూసినా ఇప్పుడు 65+7 ఉంటున్నట్టే లెక్క. ఆ లెక్కన చూసినా ఇంకా అవతల నుంచి కొన్ని వచ్చేవి ఉన్నాయి, 3-4 వచ్చినాయి. కానీ ఇప్పుడు వాటిని నేను తెర లేపిన అనుకో, 2 గేట్లు లేపిన అన్నం అనుకో, ఇంక ఏముందా, కేసీఆర్ కి ఇదే చేసిండు, రేవంత్ రెడ్డికి ఇదే చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తు అవును అట్లా కాదు మీకు అప్పుడు అప్పుడు సారీ అప్పుడు రాజకీయ పునరేకీకరణ కేసీఆర్ అన్నారు, ఇప్పుడు మీరు ఏమంటారు ఆత్మరక్షణ, రాజకీయ ఆత్మరక్షణ అనే పేరు పెట్టచ్చు. మీరు అక్కడ పెట్టడానికి అవకాశం లేకుండడానికి 64తోనే రాష్ట్రం కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నాం. ఒకటి 2-3 వచ్చినాయి అనుకోండి, బట్ ఏదున్నా నా దృష్టిలో ప్రభుత్వానికి డోకా ఉందని మేము అనుకోవట్లేదు. రాజకీయంగా వాళ్ళని విమర్శించడానికి కూడా దాన్ని వాడుకుంటున్నామని ఎందుకు అనుకోవట్లేరు? బీజేపీ అన్నది బీఆర్ఎస్ అన్నదాన్ని చూసిన వాళ్ళు ప్రభుత్వం కూల్స్తుందని చెప్పేసి మేము అనడం వల్ల అప్పుడే కూల్స్తారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అని చెప్పి జనం అనుకోరా? అంటే ఏంది, వీళ్ళు 9.5 సంవత్సరాలు పరిపాలించినా సమస్య లేదు, ఎవరు కేసీఆర్ గారు, కానీ 9 నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతున్న బీజేపీ దేని కొరకు పనిచేస్తుంది అనేది జనంలోకి తెలియదా? ఆ వ్యూహంతో ఓట్లు పడలేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? కాబట్టి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మేము రాజకీయాలే చేస్తాం. రేపు ఆ పరిస్థితి వచ్చే తీరుగుంటే, నాకు ఇంతకు ముందు వారు పెద్దలు అన్నట్టుగా జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్నది, మీన్స్ ఇండియా కూటమికి, ఆ పరిస్థితే వస్తే అసలు డబుల్ ఇంజన్ సర్కార్ కాంగ్రెస్ అవుతుంది కదా, అలాంటప్పుడు మాకేంది సమస్య, వాళ్ళు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండవ అంశం ఏంటంటే ఇందాక మీరు చెప్పిన డైరెక్షన్ ఎలా తిరుగుతుందేమో. అప్పుడు నేను అట్లే మేము అట్లా చేయము. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు అన్నప్పుడు వచ్చిన ఏమంటారు, ఆత్మాభిమానమే అడ్డం వస్తుంది, మళ్ళీ మమ్మల్ని ఇదే అంటారు కదా అని. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను రమారామి, నేను ఆ రోజే చెప్పిన భారత్ రాష్ట్ర సమితి అని తెలంగాణ రాష్ట్ర సమితిని మార్చుకున్న రోజే సగం నష్టపోయింది బీఆర్ఎస్. ఎందుకు అది ఆలోచనలు, వాళ్ళ ఎత్తుగడలు చాలా బలంగా ఉండొచ్చు కాదని లేను, కానీ బలపడక ముందే జాతీయ ఆలోచనలు చేసి అటు మోడీకి కూడా వ్యతిరేకమైందేమో, తన అనుకూలంగా ఉన్న మోడీకి కూడా ఏమో, మళ్ళీ వీళ్ళేమైనా రేపటి మహారాష్ట్ర కానీ ఒరిస్సా శాఖనంటే ఎక్కువ పని చేయలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కొంత అటు ఇటు పనిచేసిండు, ఇట్లా కర్ణాటకతో కొంత చేయపు అంటే అది నాకు ఇమ్మెచ్యూర్గా అనిపించింది. కేసీఆర్ గారికి మరి సలహాలు చెప్పేటోళ్ళు లేక నిర్ణయం తీసుకుండా అది కాంగ్రెస్కి ఇమ్మీడియట్గా గ్రాఫ్ అనిపించింది. అప్పటి వరకు 35-40 మధ్యన ఉన్నాం మేము, మా గ్రాఫ్
మా క్లా మాది మాకు ఏమొస్తున్నాయి గ్రాస్ కానీ చెక్ చేసుకుంటున్న క్రమంలో చాలా మైన్యూర్గా ఉన్నాం. ఎప్పుడైతే ఈయన భారత రాష్ట్ర సమితి అన్నప్పుడు జనమంతా ఎట్ ఏ టైం తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఈ క్షేత్రాన్ని వదిలిపోతున్నా అనేది బాగా. దానికి అడిషనల్ గా కాగల కార్యం అన్నట్టు బీజేపీ ఆ ప్రెసిడెంట్లు మార్చడాలు, వాళ్ళు డౌన్ అవ్వడం, మీరు ఏదే అంతా విత్ ఇన్ 3-4 మంత్స్ ముందే కదా ఎన్నికలకు ముందు మొత్తం మ్యాజికల్ జరిగాయి. ఎప్పుడైనా సరే పరిపాలన అనేది సహేతుకంగా ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోకుంటే మేమైనా గంతే, అంతే ఆఫ్ కోర్స్. కొంచెమే తేడా దాంట్లో పెద్దగా. ప్రజల చేతుల్లో ఓటు ఉన్నప్పుడు, ఓటుతోనే ప్రభుత్వం ఏర్పడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మధ్యంతరంగా వచ్చే ఇప్పుడు బీజేపీ తరహా రాజకీయాలు అట్లుండవు. వాళ్ళే కూల్చి మళ్ళీ కొంతమందిని తెచ్చుకొని రాజీనామాలు చేయించి మళ్ళీ వాళ్ళతోనే పోటీ చేయించి గెలుస్తారు. వాళ్ళు డిఫరెంట్ ఉంది మధ్యప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మీరు కొన్ని రాష్ట్రాలు చూస్తే. బట్ ఏదేమైనా మోడీ గారే ఎదురీదే క్రమం వచ్చినప్పుడు మాకు పెద్దగా సమస్య ఉంటుంది. నేను అనుకో అసలు తెలంగాణ ప్రభుత్వం ఇంకా ప్రాస్పర్ గా ఆలోచిస్తున్నాం. రేపు మోదీ గారిని, సోనియా గాంధీ గారిని, లేదంటే మన కేసీఆర్ గారిని ఒక వేదిక మీద తెలంగాణ ప్రజలు చూపిస్తారు ప్రభుత్వంతో అని అనుకుంటున్నాను. ఇప్పుడు అందశ్రీ గారి పాటను ఎందుకు మనం రాష్ట్ర గీతంగా మార్చి దానికి మళ్ళా గౌరవాన్ని పెంచి అందరం, రాజకీయాలు వేరు ప్రభుత్వం వేరు. డెఫినెట్ గా ఇప్పుడు ఆ ఆలోచన కూడా నాకు కూడా మంచిగా అనిపించింది. ఇప్పుడు వారు చెప్పినాక మోదీ గారిని కూడా పిలిస్తే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, అగో చూసినవా రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని పిలుస్తున్నాడు మొన్న పెద్ద. ఆపలేరు ఆల్రెడీ అదే ఒక చర్చ నడుస్తుందండి. నిన్న కిషన్ రెడ్డి గారు అన్నారు సోనియా గాంధీ ఎట్లా పిలుస్తారు, ఆమె ఇట్లా బలిదేవత అన్నారు ఇట్లా. సోనియా గాంధీ గారిని రాజకీయంగా వేరు, తెలంగాణ కాంటెక్స్ట్ లో మేము సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అంటాం. ప్రభుత్వం టెక్నికల్ గా టెక్నికాలిటీస్ మాట్లాడాడు ప్రభుత్వ కార్యక్రమంలో ఎట్లా ఏ హోదాలో పిలుస్తారు. అఫ్ కోర్స్ అనొచ్చు, కానీ దేవిప్రసాద్ గారిని అడగండి. మధ్యరాత్రి సుష్మా స్వరాజ్ గారి ఇంటికి పోయి మేము ఆమె లేపి ఇష్యూస్ చెప్పి ఇంత స్వీట్ పెడితే తినొచ్చిన రోజులు ఉన్నాయి. తెలంగాణ విషయంలో సోనియా గాంధీ గానీ వారిని మేము ప్రశ్నించలేము. అది ఏం చెప్తారు ఫైనల్ గా దేవిప్రసాద్ గారు పాలిటిక్స్ చేయాల్సిన పరిస్థితి ఉందా అని ఒక విషయం ఒప్పుకుంటారా ఫలితాల ఆధారంగా, రేపు వచ్చే ఫలితాల ఆధారంగా? ఋషి గారు, ప్రజలలో అనుకూలతనంత సేపు మనం ఎన్ని ప్లాన్లు చేసినా అవి విజయ తీరాన దాకినప్పుడు ప్లాన్స్ అన్ని అద్భుతం అనేటువంటి భావన వస్తుంది. ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని ఉన్నతమైన ఆలోచనలు చేసినా ప్రజలు స్వీకరించినటువంటి సందర్భాలు కనబడతాయి. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము చేసిన ఉన్నతమైనటువంటి ఆలోచననే ఇలా కాంగ్రెస్ పార్టీకి అది ప్లస్ గా మారిందని దయాకర్ చెప్తా ఉన్నాడు. మేబీ అది అది కొంత పాత్ర ఉండొచ్చు. క్యాడర్లో కూడా అభిప్రాయం ఉంది, క్యాడర్లో కూడా కొంతమందికి అంటే ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది, ఒక స్థాయి రాజకీయాలు ఆలోచించేటువంటి వాళ్ళకి రెండవ తరం నాయకులకు మధ్య ఎప్పుడు పార్టీలో ఘర్షణ జరుగుతూ ఉంటుంది విభిన్న భావాల మధ్య. ఎందుకంటే మ్యాచ్యూరిటీతో తీసుకున్నటువంటి నిర్ణయం కన్విన్సింగ్ అయి ఆచరణలోకి వచ్చేంత వరకు అది ఇబ్బందికరంగానే ఉంటది. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనేక రాజకీయ నిర్ణయాలు ఇలా దేశవ్యాప్తంగా అమలు కావడం, తెలంగాణ రావడం, అందరినీ ఒక దగ్గరకు తీసుకురావడం, తెలంగాణను తీసుకొచ్చేటువంటి ఒక ఒక వాతావరణం కల్పించడం అనేది. సో కాదు లోక్సభ ఎన్నికల తర్వాత కారు స్టీరింగ్ మరి కారు ఆ షెడ్ లోనే ఉంటుందా, లేకపోతే కారు స్టీరింగ్ ఏమన్నా డైరెక్షన్ మార్చుకుంటుందా, అవన్నీ చూసి మనం మళ్ళీ మాట్లాడుకుంటాం కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఋషి గారు, మా డైరెక్షన్ మారినా, మాకు వచ్చినా రాకున్నా, 10 సీట్లు వచ్చినా మా గమ్యాన్ని మేము ఎంచుకుంటాం కదా. మొత్తం మా గమ్యం ఎటువైపు, ఎటు పోవాలి, కారు ఎటు పోవాలి, ప్రజల వైపు ఉండాలి. అల్టిమేట్ గా ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తే కారు చక్కగా పోతుంది. ఇబ్బందులు పడే జూన్ 4 తర్వాత గడిచే ఒక జూన్ నెలలో అంతా ఎటువంటి పొలిటికల్ పరిణామాలు ఉంటాయి తెలంగాణలో మాట్లాడదాం, మళ్ళీ మనందరూ చర్చించుకుందాం. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, మహేష్ గారు, దేవప్రసాద్ గారు, దయకర్ గారు.